విజయవాడలో వరదలకు సంబంధించినటువంటి విపత్తు, అనేక మంది చనిపోవటము రాష్ట్రంలో, ఇది ఒక ఎత్తు అయితే అసలు అక్కడ రాజకీయాలు ఏంటంటే, ఇప్పుడు వరదల సమయంలో సహాయం చేయాల్సినప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రజలకు సహాయం సకాలంలో అందేట్టుగా చూడటము, ఇంకా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళను తరలించటము, ఆహారము లేకపోతే అవసరమైనవి అందించడం, అది కదా ముఖ్యంగా జరగాలి. చాలా స్పష్టంగా అన్ని పార్టీలు ఒక విషయం అంగీకరిస్తున్నాయి, ప్రజలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ముందస్తు సన్నాహాల్లో లోపం జరిగింది, ముందుగా తెలిసినప్పటికీ కూడా దానికి సిద్ధం చేయలేదు. బుడమేరు గేట్లు తెరుస్తున్నప్పుడు కింద ప్రజలకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయలేదు. వీటన్నిటి వల్ల నష్టం ఊహించిన దానికంటే, నష్టము కష్టం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. దీన్ని తట్టుకోవడానికి కొంచెం తెప్పరిల్లి చర్యలు తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు సమీక్షలు చేశారు, స్వయంగా పర్యటించారు. ఓకే, ముఖ్యమంత్రిగా పెద్ద వయసులో అలా చేశారు, అది మంచి విషయమే. కానీ దాన్నే చూపిస్తూ లోపాన్ని గుర్తించకపోతే రేపు మళ్ళీ ఇటువంటి పరిస్థితి వస్తే అంతే కదా. ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరదలు వచ్చిస్తే సరిగ్గా చేయలేదని చంద్రబాబు వెళ్ళి విజయవాడలోనే ధర్నా చేయటం, ఆయన దాని మీద తీవ్రంగా వ్యాఖ్యలు చేయటం అన్ని చూసాం. ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మధ్య అలా జరుగుతుంటుంది. ఇప్పుడు అలాగే వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఇడుపులపాయల వాళ్ళ నాన్న సంస్మరణ అది చేసి ఇక్కడికి వచ్చి పాల్గొన్నారు. సరే, రిటైనింగ్ వాళ్ళు కట్టినందుకే కృష్ణం కాపాడబడింది అనేది ప్రధానమైన అంశంగా ఉంది వైసీపీ కోణంలో. ఆయన వస్తూ గన్నవరం నుంచి వస్తూ అక్కడ సందర్శించారు, అది అక్కడ సింగనగర్ వెళ్ళారు. 28వ తారీఖే సమాచారం ఉన్నప్పటికీ దాన్ని తెలియజేయడంలో, అప్రమత్తం చేయడంలో విఫలమయ్యారు. మంచినీళ్ళు సరుకులు ఇవేవి లేకుండా పోయాయి, ప్రభుత్వం విఫలమైంది అని ప్రతిపక్షాలు అనడం సహజమే కదా. లోపం ఉంది, తగిన జాగ్రత్త లేవని కొంతమంది అంటున్నారు, విఫలమైందని కొంతమంది అంటున్నారు. కానీ విమర్శ ప్రజాస్వామ్యంలో ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ అంటాయి, దానికి వెంటనే తీవ్రంగా స్పందించేసి దీన్ని ఒక రాజకీయ వివాదంగా మార్చి అలాగే బలపరిచే వాళ్ళంతా, చంద్రబాబుకి ఇదేం కొత్త కాదు కదా, ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి వెళ్ళడం అని బ్రహ్మాండం అని అవన్నీ చెప్పడం, దానికోసం మీడియాలో చర్చలు కార్యక్రమాలు, ఇలాంటి పరిస్థితి గతంలో లేదు. ప్రతిపక్షాలకు రాజకీయంగా వాళ్ళు సమాధానం ఇస్తారు, కానీ ఆ బాధ్యత మీడియా ఎందుకు తీసుకోవటం? రెండోది ప్రకాశం బ్యారేజీ, దాని భద్రత సమస్య అనేక మంది నిపుణులు చెప్పారు, అది బయటపడాలి, భద్రంగా ఉండాలి, ఎవరైనా కోరుకుంటాం, సమస్య ఉందని చాలామంది చెప్పారు. సుజన చౌదరి లాంటి చంద్రబాబు సన్నిహితుడు చెప్పింది కూడా నేను విన్నాను మధ్యాహ్నం. సరే, ఇప్పటికి ఇంకా అంత పరిస్థితి వచ్చినట్లేదు, రాకూడదని మనం కోరుకుందాం. రాకపోకలు కూడా పునరుద్ధరిస్తూ ఉన్నారు, మంచిదే అది. కానీ ఇంకా అది పూర్తిగా గండం కట్టేకాలి, వర్షాలు మళ్ళీ రాకూడదు. ఎల్లుండి తుఫాను 5వ తారీఖు అంటున్నారు, అక్కడ పడవలు వచ్చి కొట్టుకున్నాయి. పడవలు కొట్టుకుంటే అప్పుడేమో గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది అంతా వైసీపీ కుట్ర అన్నారు, అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అన్నచ్చు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మళ్ళీ దీని వెనక ఏదో ఉంది అని చెప్పితే ఎలా అని, వీటికి ముగింపు ఎక్కడ? ఒకరినొకరు అనుకోవడమే ఇక్కడ పరమావధి అయితే ప్రతిపక్షాలు కొంత విమర్శ చేస్తాయి, దానికి మార్జిన్ ఉంటుంది ప్రజాస్వామ్యంలో. అసలు అననేయకూడదు అంటే అది అది ఎలా కుదురుతుంది? అలాగే ప్రభుత్వం కూడా కొంతైనా కానీ ఆలస్యం జరిగిందని ఒప్పుకోవాల్సిందే కదా. ఇంత ఇంత ఎప్పుడు ఊహించనిది జరిగినప్పుడు, ప్రకాశం బ్యారేజ్ గురించి ఇంత ఆందోళనలో పడాల్సినటువంటి పరిస్థితి, దానికి బాధ్యత అప్పుడు జగన్ది అయితే ఇప్పుడు చంద్రబాబుది అవుతుంది కదా, అప్పుడు ఇప్పుడు ఒకరిది ఎలా అవుతుంది? ఇంకా అమరావతి, అమరావతి మునిగిపోకపోవడం గొప్ప విషయం అని, మునిగిపోవాలని ఎవరు కోరుకుంటారండి? వైసీపీ వాళ్ళు ఎవరన్నా అటువంటి ప్రచారం చేస్తుంటే వాళ్ళ పొరపాటు తప్ప, కానీ అదే ఒక ఘనకార్యం. ఇప్పుడు మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వరకు మునిగిపోయింది, ఇంకొక బీజేపీలో ఉన్న పాత తెలుగుదేశం నాయకుడు ఆయన ఇల్లు మునిగిపోయింది, అవన్నీ జరిగాయి కదా. పైగా నీళ్ళు వచ్చినప్పుడు పక్కనే ఉన్నటువంటి మునగటంలో పెద్ద ఆశ్చర్యమేముంది? అసలు నగరమే మునిగిపోతూ ఉంటే చాలా చోట్ల గొంతు లోపల నీళ్ళు, నేను ఎప్పుడు విజయవాడలో అంత చూడలేదు, చాలా పాతికేళ్ళు ఉన్నాను నేను, చాలాసార్లు తర్వాత జర్నలిస్ట్గా కూడా గమనిస్తున్నాను, ఎప్పుడు చాలా చూడలేదు ఇంత తీవ్రత. కానీ అదే సమయంలో జగన్ ఒక మాట అంటున్నాను, గతంలో కూడా నీళ్లు చాలా ఎక్కువగానే వచ్చాయి,
కానీ ఇంత ప్రమాదకర పరిస్థితి రాలేదు. ముందుగా గేట్లు తెరిచేటప్పుడు వాటర్ మేనేజ్మెంట్ అవి సరిగ్గా చూసుకొని ఉండాల్సిందని వాటికి సాంకేతికంగా సమాధానాలు చెప్పొచ్చు. కానీ ఏమీ జరగలేదు అంతా బాగుంది అని అనుకోవటం కూడా కష్టమే. నేను చూసినంతలో ఇతర పార్టీల నాయకులు కూడా, కమ్యూనిస్ట్ నాయకులు కూడా కొన్ని విమర్శలు చేశారు, మరింత అప్రమత్తంగా ఉండాల్సింది అని. జగన్ అదనంగా వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది వాళ్ళ సమస్యలు కూడా తీసుకొచ్చారు. వాళ్ళు ఉన్నప్పుడు ఈ పనులు చాలా చేసేవాళ్ళు, ఈ ఆహార పదార్థాలు అందజేయడం ఇవన్నీ కూడా చేసేవాళ్ళు. అంటే ఒక్కసారిగా కొంత వ్యాక్యూ వచ్చి ఉండాలి. పార్టీల కార్యకర్తలు రంగంలోకి దిగాలి. ఎవరు వచ్చారు ఎవరు రాలేదు నేను చెప్పట్లా. పవన్ కళ్యాణ్ వచ్చారా లేదా లోకేష్ వచ్చారా ఇంకా నిమ్మల రామానాయుడు వచ్చారా, ప్రభుత్వం వాళ్ళ పని విభజనను బట్టి వాళ్ళు చేసుకుంటారు. కానీ చాలా గొప్పగా జరిగిందని ఒప్పుకోవాలి. ఏమాత్రం లోపం అంటే వెంటనే దాని మీద మేము ముద్ర వేస్తామంటే కుదరదు. లోపం కొంత జరిగింది, ముందుగా సన్నాహం లేదు. నేను నిన్నే చెప్పానా, ఈరోజు మరింత బాహటంగా స్పష్టమవుతుంది. ఈ మాత్రం ఇప్పటికీ గట్టెక్కగలిగితే మనం తప్పకుండా ఊపిరి పీల్చుకోవచ్చు. నిజానికి రేవంత్ రెడ్డి అంటున్నారు, తెలంగాణ ముఖ్యమంత్రి ఖమ్మం పర్యటన తర్వాత ఆంధ్రలో కంటే ఇక్కడ చాలా ఎక్కువగా వచ్చింది అని ఆయన అభినందిస్తున్నాడు. ఆంధ్రాలో ప్రతిపక్ష నాయకుడేమో ప్రజల్లో బాధితులను పరామర్శిస్తున్నాడు, తెలంగాణలో ప్రతిపక్ష నాయకులు ఏమయ్యారని బీఆర్ఎస్ నాయకులని విమర్శిస్తున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో అనేక పారిశ్వామ్యంలో అనేక కోణాలు ఉంటాయి. ఆహార పదార్థాలు, మంచినీళ్ళు ఇటువంటివి కూడా ఈరోజు దొరకని పరిస్థితి విజయవాడలో అంటే ఇంకా మారుమూల ప్రాంతాల సంగతి వదిలేదు. సో ఇప్పుడు మనం ఇప్పుడు కూడా డ్రోన్ల గురించి, విజన్ల గురించి అలా చెప్పుకుంటే చేసిన దానికి సంతోషం. ఎవరు చేసినాక చేయలేకపోయింది, కొంచెం వెనకబడింది, కొంచెం ఆలస్యమైంది, ఊహించిన దానికంటే ఎక్కువ ఉత్పాతం వచ్చింది. ఎవరు ఉపేక్ష చేశారు? ఇంకా ఒక తీవ్రమైన విషయం ఏమంటే వైసీపీ అనుకూల అధికారులు వ్యూహాత్మకంగా ఉద్దేశపూర్వకంగా అప్రతిష్ట పాలు చేయడానికి సహాయ కార్యక్రమాలకు అడ్డం పెడుతున్నారని నేను గతంలో కూడా చెప్పాను. అటువంటివి ఏమైనా చేస్తే కూడా వాళ్ళకంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళనే కదా అది అభిశంసించే విషయం. అంటే మీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మరొకరికి అనుకూలంగా ఇవన్నీ చేస్తుంటే మీరు అప్పు చేయలేకపోతున్నారనే ప్రశ్న వస్తుంది. కొంతమంది ఐపీఎస్ లేదో చేశారన్నారు, కేసు పెడతా ఉన్నారు, వాళ్ళను బెంచ్ పక్కన పెట్టారు, ఓకే. కానీ అదొక థియరీలాగా మార్చేసి ఇంక పోయినంతకాలం ఉంటే ప్రజలకు కావాల్సింది సహాయం, ప్రజలకు కావాల్సింది ఉపశమనం, ప్రజలకు కావాల్సింది భద్రత. ముందు అన్నీ దృష్టి పెట్టండి, తర్వాత రాజకీయాలు మాట్లాడుకోవడానికి చాలా సమయం ఉంటుంది. అధికారంలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా కొన్ని విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది, కొన్ని లోపాలు గుర్తించాల్సి కూడా వస్తుంది. ఇప్పుడు కావాల్సింది సహాయక చర్యలు, భద్రత, మిగిలినవన్నీ తర్వాత చూసుకోవచ్చు. అలాగే వైసీపీ వాళ్ళు కూడా తమున్నప్పుడు అన్ని బాగున్నాయి, ఇప్పుడు బాగాలేవనే దానికంటే ఇప్పుడు చేసే విమర్శలు చేసి సహాయక చర్యల్లో ముందుకు పోవడమే ముఖ్యం.